సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటాచలంలో మట్టి మాఫియా కాకాణన్ బ్యాచ్ అని చెప్పి కాస్త మాట్లాడడం జరిగింది. వాస్తవానికి కలుపు చెరువు సంబంధించి రైతులు ఆ చెరువులో నుంచి మట్టిని తోలుకొని పొలాలకు సంబంధించి వాడుకుంటున్నారు. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి దగ్గరగా కుడిభుజం లాంటి వ్యక్తి సూరాయపాలెం చెందిన తెలుగుదేశం నాయకుడు బుజ్జిరాయుడు. ఆయన రైతుల ముసుగులు రైతులకని చెప్పి కనుపూడి చెరువు నుంచి మట్టి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ అమ్ముకున్నారు అవన్నీ కూడా నిన్న పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. వాస్తవానికి సోమిరెడ్డి కుడిభుజమైన బుజ్జినాయుడు టిప్పర్ తగిలి పాపం ఒక బ్యాంకు ఉద్యోగి మృతి చెందాడు. దాంతోపాటు ఒక 6 మంది 7 మంది కూడా గాయాలు పాలైంది. అదే రోజు రాత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన గ్రూపులంతా కాకాణ్యం దాల్చి గ్రామాలు మాఫియాకి నిండు ప్రాణం బలే చెప్పి అనేక రకాల కథనాలను కూడా సోషల్ మీడియాలో పెట్టడం చూశాం. అయితే చివరికి అది తెల్లారేసరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెల్లారేసరికి దాన్ని ఎందుకు ఆపేశారు? ఆ బుజ్జినాయుడు పోలీసులు విచారణలో ఉంటూ పోలీసులు బుజ్జినాయుడితో మాట్లాడుతుండగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిఐకి ఫోన్ చేసి సిఐని ఎట్టంటే మాట్లాడుతుంటే వాళ్ళు అదొక పథకం ప్రకారం సోమిరెడ్డి సిఐతో మాట్లాడుతుండగా వీడిని ఆ బుజ్జినాయుడిని బయటికి వెళ్ళమని చెప్పి ముందుగానే చెప్పి ఒక వ్యూహాత్మకంగా పోలీసుల నుంచి తప్పించుకున్నటువంటి దొంగ ఈ బుజ్జినాయుడు. బుజ్జినాయుడు ఒక దొంగ, సోమిరెడ్డి అంతకాలికి గజ దొంగ. కనుపూరు చెరువులో గ్రావెల్ మాఫియా అతీతి అని చెప్పి నువ్వు కలెక్టర్ కాడికి పోయి కంప్లైంట్ చేశావు, గందరగోళం చేశావు. ఈరోజు ఇదే నీ అనుచరుడు, నీకు ముఖ్య అనుచరుడు అయినటువంటి బుజ్జినాయుడికి సంబంధించి తిప్పర తగిలి ఒక ప్రాణం పోయి 5-6 మంది బ్యాంక్ ఉద్యోగులు గాయాల పాలై ఉన్నారు. అయితే దాని మీద విచారణ జరిపిద్దాం, దాని మీద విచారణ జరిపించమని కలెక్టర్ పోయి ఫర్యాదు ఫిర్యాదు చేయాలా? కలెక్టర్కో ఎస్పీకో ఫిర్యాదు చేయి. అసలు ఏం జరిగిందో విచారణ చేద్దాం. విచారణ జరిపిస్తే వాస్తవాన్ని వెలుగు చూస్తాయి. మాటకు వస్తే దాన్ని తీసుకొచ్చి మా కంటే కట్టడం కాదు. సుబ్బారాయుడు ఫోన్ నెంబర్ వేస్తున్నాం. సుబ్బారాయుడు ఫోన్ నెంబర్ పేరేమో సుబ్బారాయుడి, ఫోన్ నెంబర్ ఏమో బుజ్జినాయుడి. అందరూ కూడా ఇట్లాంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీటిపైన సమగ్రమైన విచారణ జరిపిద్దాం. ఎవరు ఈ వ్యక్తి మట్టి పొలాలను కోరుకుంటానని చెప్పి మట్టి తీసుకుపోయి అమ్ముకుంటా మట్టి దొంగలో నీకు వాటా ఇస్తా, దాంట్లో నీకు భాగం సగ భాగం ఇస్తా, నిన్ను మేనేజ్ చేసుకుంటా, మా దగ్గర దొంగతనంగా మట్టి ఎత్తుకుపోతున్నటువంటి దొంగలకు నువ్వు ఆశ్రయం కల్పిస్తున్నావు సోమిరెడ్డి, మాకేం సంబంధం ఉంది? మాటకు వస్తే కాపాడిన బ్యాచ్ అంట. మరి ఇది ఏ బ్యాచ్ అయ్యా సోమిరెడ్డి? దొంగల బ్యాచ్కి పెద్ద గజదొంగ నువ్వు, నాయకుడివి. దొంగల బ్యాచ్ నాయకుడు సోమిరెడ్డి పెద్ద గజదొంగ. కాబట్టి నీ అటువంటి వ్యవహారాలు నువ్వేదో చెయ్యాలనుకోవడం ఇక్కడ సర్వేపల్లిలో జరగదు. సర్వేపల్లి నియోజకవర్గం నీకు నిన్ను ఇంటికి సాగరంపేసింది. నువ్వు ఏదేదో నీ ఉనికి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నావు, ఆ ప్రయత్నాలు ఇక్కడ కుదరవు. ప్రజలు ఏదైతే ఉన్నా జరిగిన యువగళం పాదయాత్రలోనే నీ యొక్క ఓటమిని ఖరారు చేసేసారు.